మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో హైడ్రామాకు తెరలేచింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికార యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆరోపించారు. తన అనుకూల వర్గమైన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులతోటి మేయర్ జక్క వెంకటరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ జక్క వెంకటరెడ్డి సహా మొత్తం 26 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాగా డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి నేతృత్వంలో 14 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో అలర్ట్ అయినటువంటి ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి తన అనుకూలమైన కార్పొరేటర్లతోటి తనపైనే అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్కు గత నెలలో అవిశ్వాసం నోటీసులు ఇప్పించుకున్నారు. ఈ నెల 5న అవిశ్వాసం కోసం కలెక్టర్ ప్రత్యేక సమావేశం కోసం ఆదేశాలు జారీ చేశారు. కాగా తనకు అనుకూలమైన 12 కార్పొరేటర్లతోటి మేయర్ జక్క వెంకటరెడ్డి విహారయాత్రకు వెళ్లారు. కాగా తమ సంతకాలను దుర్వినియోగం చేసి అవిశ్వాసం కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ 3 కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా, మరి ఏమైందో నాకు అర్థం కాలేదు. కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే ప్యారలల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో కూడా కాదు, 10:30 నుంచి మాకు ఫోన్లు చేసుకోవాలి పెట్టింది, పోస్ట్ పోన్ అయింది, అర్జెంట్ అయింది, అర్జెంట్ 11 గంటలకు మీటింగ్ ఉంటే 12:30 దాదాపుగా మాకు ఆ రైటింగ్ ఆ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయని చెప్పి ఇల్లు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బందితో పనిచేయడం జరిగింది. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? 11 గంటలకు నో కాన్వెంట్ మోషన్ జరగాల్సిన సందర్భం, నో కాన్వెంట్ మోషన్ పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాటు చేయకుండా మాకు తెలియదు కానీ మనం ఆపోజిట్ వాళ్ళకి ముందు రోజు తెలుసు, వాయిస్ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఓరో వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం, రేపు పెట్టి పరిస్థితులు అయిపోదు, 101% మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నాను, వాయిస్ కూడా అందరి అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో 5 తారీఖు డేట్ ఇచ్చి, పోనీ 4 తారీఖు డేట్ ఇచ్చి 5 తారీఖు సర్వ్ చేసినట్టు అట్లా కూడా కాదు. 5 తారీఖున డేట్ ఇచ్చి పొద్దున మాకు దాదాపు 12 గంటలకు మీటింగ్, 11 గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ నో కాన్వెంట్ మోషన్ అది 11 గంటలకు జరిగింది, అది 12:30 జరిగింది. సో ఇట్లా రోజు ఇక రోజు ఇదే పని, ఇంకో పని లేదు, ఇంకోటి ఏం లేదు, ఇక రోజు ఓర్నోని మభ్య పెట్టాలి లేకపోతే ఓర్నోని చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతోటి ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్నా వాళ్ళ దగ్గర మిస్లీడ్ చేసిన అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటికి పోతే వచ్చిండు, మీ అందరికీ తెలుసు, మీడియా ప్రజలందరికీ, మీడియాకు కానీ పబ్లిక్ కానీ, మేము ఏడికి పోతే మాతో వచ్చిండు, మాతో పాటు ఉన్నట్టు, మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు, ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే, కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి వచ్చేడో జరిగింది కదా, వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి నెగ్గొచ్చు. దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉంటే 5 తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి, ప్రజాబలం ఉన్న వాళ్ళు అంటే నెగ్గాలి. మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు. సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం, అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్స్ ప్రభుత్వానికి నివేదిస్తాం, కలెక్టర్ గారి పైన కోర్టుకు కూడా వెళ్తాం, అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు అంటే ఛార్జ్షీట్ ఏమనండి, ఎస్హెచ్ఓ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం, అట్లయినా సరే చేయాలి. కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ 10 ఏదైతే చెప్తుందో మున్సిపల్ 2008 రూల్స్లో అవిశ్వాసం నో కాన్ఫిడెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు వేయడం నిజంగా బాగాలేదు. అది ఎందుకో కలెక్టర్ గారు మరొకసారి పునరాలించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మరొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్టం ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ
ఈరోజే వచ్చినాం. ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు. ఇక ఏదన్నా సరే ప్రజలు ఉన్నారు మనకి, లేకపోతే మీడియా ఉంది, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది, లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తాం కానీ ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. దగ్గర ఉంటే భర్తతో సహా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి, లేదు అంటే ఆన్లైన్ వచ్చి ఇక్కడ ఒకరి చోట కూర్చొని గౌరవ కార్పొరేటర్ అందరి సమక్షంలోనే అవిశ్వాసం తెరదించాలనే ఉద్దేశంతో, మనకు మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా, ఎందుకైనా మనిషిని మనమైతే దీనికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవిశ్వాసం మనం 6వ తారీఖు నాడు సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. ఆ సందర్భంలో మా కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మేము ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నికల సందర్భంలో మాకు ఎంతో చెదోడుగా ఉన్న మా కార్పొరేటర్ని వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వాళ్ళని ఎంటబడి వాళ్ళని బెదిరించి కూలగొడతాం లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి ఆ సందర్భంలో కొద్దిమంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో కండవ కప్పుకున్నమాట వాస్తవం. ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో 7వ తారీఖు నాడు మేము 6వ తారీఖు నాడు పెడితే 7వ తారీఖు నాడే ఒక 5 కార్పొరేటర్లతోటి సంతకాలు పెట్టేయడం జరిగింది. మమ్మల్ని మిస్లీడు మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో 5 ఇద్దరు మళ్ళీ మాతోటే ఉన్నారు, ఇటు అలివార సరిత గారు కానివ్వండి, లేకపోతే ఇటు దేవేంద్ర అలివార సరితా దేవేంద్ర గౌడ్ కానివ్వండి, లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి, అంటే 5 ఇస్తే లెటర్ ఇస్తే దాంట్లో 3 మళ్ళీ మాతోటే ఉన్నారు, ఇద్దరు మాతోటే ఉన్నారు. అంటే ఒక ముగ్గురుతోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే 5 సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నో కాన్ఫిడెంట్ మేము సబ్మిట్ చేసినామో ఇమీడియట్గా నో మేము కెవిట్ వేయడం జరిగింది. కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాం. పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెవిట్లో నోటీసులు కూడా సర్వ్ చేసినాం. ఆ నోటీసులు కూడా వాళ్ళకి అందరినీ కెవిట్ ఆర్ ఎవరైతే ఉన్నారో హరిశంకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన కొత్తూరు మహేష్ గారు అండి వాళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళని కనీసం నోటీసు పంపకుండా వాళ్ళు హైకోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ స్టే తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మాకు కూడా కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది పొలిటికల్గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు. చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్. మీకు అదే చెప్తున్నా క్లాస్ 10లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయి 2008 ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే అడాప్ట్ చేస్తుంది కాబట్టి ఆ రూల్స్లో బై ఎనీ రీజన్ దెర్ ఇస్ నో అడ్జర్న్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్, స్టే ఇచ్చే అవసరమే లేదు, ఖచ్చితంగా వాళ్ళు పెన్షనర్స్ చాలా 25 ఆర్గ్యుమెంట్లు అయింది. 25 ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ని ఎందుకు అప్రోచ్ చేయరు, దీన్ని అవసరమైతే ఏమన్నా ఇంకేమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు, లేదు అంటే కలెక్టర్ ఏమన్నా మీరు ఉంటే ఇప్పుడు దీనికి 5 లోపు ఏమైనా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక కావాల్సుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతో విభేదించి ఆయన కూలిపోతున్నాయనో లేకపోతే ఇంకేదో బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్వి ఆయనతోటి మళ్ళీ ఆ ముగ్గురుతోటి మళ్ళీ మా పైన 420 కేసు పెట్టించారు 400 ఆ 420 సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాలు అని చెప్పి తీసుకున్నాడు, డెవలప్మెంట్కి కాకుండా అవిశ్వాసానికి వాడిండు అని చెప్పి అట్లా కూడా లేదు డెవలప్మెంట్కి తీసుకున్న సంతకాలు అని చెప్పి ఉంది అంతే.
అదొక ప్రింటెడ్ ఫామ్ వన్లో ఉంటుంది. కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం. దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన ఆరో నెంబర్, ఆ ఒక ఆయన 11 నెంబర్, ఒక ఆయన 12 నెంబర్ ఉన్నారు. అంటే దానికన్నా ముందు ఒక 6 పెట్టిర్రు, ఈ మధ్యలో ఇంకో 5 పెట్టిర్రు, 11-12 పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టారు. గత 2-3 4 నెలల నుంచి మనం విజయాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిన తెల్లారి నుంచి అభివృద్ధి తీసి వచ్చున్నాం. మన చేసినట్టు మేమే పెట్టుకుంటే మళ్ళీ అనేది అంటే వీళ్ళు గెలవలేక సమస్య లేకున్నది. ప్రస్తుతం మనం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కంటే ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో, మరి ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి మేము వచ్చినప్పుడు మా భయభ్రాంతులకు గురై మేము అందరూ ఫోన్ చేసినాం. అన్న ఏసీపీకి, సిఐకి, ఎస్ఐలకు, మా పత్రికా మిత్రులకు చేసినాం, మాకు అందరూ చేసినాం. ఈ అమర్ సింగ్ వర్గాన్ని చేసి ఆయన ధరించినట్టయితే ఇప్పుడు మనది ఆల్రెడీ మనం ఔటర్ రింగ్ రోడ్ల మీద తీసి వెళ్ళిపోతుందా మనం. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాచకానికి పాల్పడుతుంది తప్ప వీళ్ళకు పిజాదుల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు లేనే లేదా సార్. పిజాదుల్లో వీళ్ళ సంబంధం లేకుంటున్నారు. ముఖ్యంగా ఇవాళ పిజాదుల్లో తీసుకుంటే మన పిజాదు కూడా గత నేను 2006 నేను ఒక సర్పంచ్ చేసినాను. గత 4 క్రితం నుంచి ఇలా పిజాదు కూడా ఎక్కడ పోయింది దేశంలో. ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరమైనా కూడా. ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది, అంత జరిగింది. ఇలా పిజ్జాలు కూడా అంటే ఒక బోర్డు కూడా కనపడలేదు. అటువంటి పిజ్జాలు కూడా తీసుకొని మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు అభివృద్ధిని చేయండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని ఆపి ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటే అనుకుంటాం. మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం. ఎందుకు నిన్న మొన్నటి వరకు అందరం కలిసే ఉన్నాం, కలిసే తిరిగినాం, కలిసి అందరం ఒక పాటు ఉన్నామని. ఇక మీరు ఆ విధంగా చేస్తే అంత పైదాడు ఇంకా పరిస్థితులు ఇస్తాం కదా. ఏదైనా చేయగలుగుతాం మేము. రేపు పొద్దున నుంచి జనాల్లో తిరుగుతాం. ప్రజా సమస్యలు ముంచే మాకు మీరు కాదుకుంటాం. ఈ ప్రజా సమస్యలు గత 3-4 నుంచి గాలి కొలినాం కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫరిస్తున్నాం. ఇలా వచ్చేది రానున్నది వర్షాకాలము, సీజన్ వ్యాధులు. ఖచ్చితంగా ఈ ప్రజల గురించి మేము ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీ సాధారణ మీరేదో మా ఇంట్లో చుట్టూ తిరిగి మా ప్రభుత్వం లాంటి ఎవరు ఉంటారని గుర్తుకోండి. ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇవాళ ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా 420 కేసు అంటే ఏందని అంటది. ఇలా సంఘాలు పెడతారు, మీరే చేస్తారు, మీరే ఏమన్నా న్యాయం ఉండాలి. ఇలా 420 అనేది ఎప్పుడు మీరు చీటింగ్ ఏ చదువురాలు ఉన్నా మీరంతా ఇలా కేసులు పెట్టి చీటింగ్ అంటే చేత కాక వీళ్ళతో చేత కాక లాస్ట్ కలెక్టర్తో కూడా కాక ఏదో ఒక జిమ్కి వాడేది తప్ప ఇది ఎంత మనసులో ఒక గంట ముందు ఇటు విషయం మాకు అవిశ్వాసం లేదు. గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామండి, క్యాన్సిల్ అయింది కానీ ఎందుకు అయిందో తెలియదు అని చెప్తున్నారు మా ఫోన్ చేసి. అంటే ఎంత పనిచేస్తుంది చూడండి. ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరికీ సమతుల్యంగా పనిచేయాలి. ఆఫీసర్లు కూడా ఎవరికో ఒకరికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు. మన పైసలు, మన డబ్బులు, మన ట్యాక్సీలతో జీతాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఒక వారధిగా పనిచేయాలి అధికారులు. కానీ ఏదో ఒక పార్టీ కొనుగోయడం అనేది కూడా పద్ధతి కాదు. ఈ రోజులో ప్రతి కార్పొరేటర్ను ఇలా మా దిక్కున్న కార్పొరేటర్ను ఎవరైతున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యతో రోజు మొన్న రోజు ఒక ఫోన్ ఒక ఆయనకు నోటీస్ వస్తుంది, ఒక ఆయన దూరపడుతారు, ఒక ఆయన చేసి పెడతారు, ఒక ఆయన అంటే ఏమన్నా ఇదేమన్నా రాయలసీమన్నా మనదేమన్నా. ఇవాళ ఎలక్షన్లు అప్పుడే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పథకంలో నడవాలనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా కూడా 8 నెలల కాలంలో మేమే ఉంటాం, మేయర్గా అన్ననే ఉంటుంది వెంకరెడ్డి గారు. మళ్ళీ ఒకవేళ